వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఉమ. ఈరోజు కిచెన్కి సంబంధించిన ఒక ఫైవ్ టైప్స్ చూద్దాం. ముందుగా ఈ కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకుని ఇలా రెమ్మలుగా తీసుకొని ఒక ఎయిట్ కంటైనర్లోని ఇలా తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అలానే నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయలు ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలి అంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా వీటిని అన్నీ ఇలా పేపర్ చుట్టుకున్న తర్వాత నిమ్మకాయలకి ఒక కవర్లో వేసుకోవాలి. కవర్లో వేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మనకి ఒక ఫిఫ్టీన్ నుంచి 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి మనకి. అలానే పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చిని ఇలా కాడలు తీసేసి అన్నీ ఇలా ఒలుచుకొని ఒక కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలానే ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలని తొందరగా తీయాలి ఫాస్ట్గా అంటే మనము ఫస్ట్ వాటర్లోని ఈ ఉల్లిపాయలని డిప్ చేసుకోవాలి. వాటర్లో వేసి ఇవి తీయడం వల్ల త్వరగా తొక్క ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వాటర్లో నాని తర్వాత కొంతసేపు మనము వీటిని తొక్క తీసుకొచ్చి ఈజీగా రిమూవ్ అయిపోతుంది తొక్క. ఇలా ఈజీగా తొక్క మనకి వచ్చేస్తుంది వాటర్లో కొంతసేపు ఒక 5 మినిట్స్ నానిన తర్వాత. ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అలానే ఇప్పుడు ఆవకాయ ఉంటుంది కదా, మనం రెగ్యులర్గా తీసుకుంటాం ఆవకాయని మామూలు నార్మల్ స్పూన్తో తీసుకోవడం కన్నా ఒక ఫోక్ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా డిప్ దీంతో ఇలా తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా ఆవకాయని మనం క్యారీ చేయొచ్చు నార్మల్ స్పూన్ కన్నా. ఇలా మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.